ఆల్మోస్ట్ గాలివుడ్ సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుందండి. సో బేసిక్గా ఈ 1 వీక్ లోనే మనకి టోటల్ గా బడ్జెట్ మొత్తం కూడా అయితే రావడం జరిగింది. సో సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ప్రాఫిట్ జోన్ లోకి అడుగు పెట్టింది అనమాట. సో ఇప్పటి వరకు కూడా దాదాపు మనకి 80+ అయితే మనకి రావడం జరిగింది. సో మెయిన్ గా చూసుకుంటే సుధీర్ అన్న అండ్ రష్మి గారు బుల్లి తెర మీద ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో అందరికీ తెలిసిందేనండి. సో వాళ్ళిద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా కానీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. వై? బికాస్ సుధీర్ రష్మికి ఆ మాత్రం క్రేజ్ ఉంది కాబట్టి. అయితే మెయిన్ గా చూసుకుంటే సుధీర్ అన్న అండ్ అదే విధంగా దీపిక పిల్లే గారు, రష్మి గారు, సో వీళ్ళ ముగ్గురు కూడా అయితే D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ లో చాలా అంటే చాలా అన్యోన్యతగాను అండ్ అదే విధంగా ఫ్రెండ్షిప్ లోను సో ఎక్కడా కూడా తగ్గకుండా అయితే కలిసిమెలిసి ఉన్నారండి. సో దాని తర్వాత విడిపోయిన తర్వాత అప్పుడప్పుడు కలుసుకుంటున్నప్పటికీ కూడా. సో రీసెంట్ గా అయితే మనకి గాలివుడ్ సినిమాకి సంబంధించి రష్మి గారు, దీపిక పిల్లే గారు ఇద్దరు కూడా సినిమాకి వెళ్ళినట్టయితే క్లియర్ కట్ గా అయితే అర్థమైంది. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడా కూడా దీపిక పిల్లే గారు కానీ రష్మి గారు కానీ అయితే షేర్ చేయలేదండి. సో ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తాయని చెప్పేసి ఆవిడైతే పోస్ట్ చేయలేదు. సో దీంట్లో భాగంగా మనకి సుధీర్ అన్న లేటెస్ట్ ఇంటర్వ్యూలో అయితే ఒక అదిరిపోయే ఆన్సర్ అయితే రావడం జరిగింది. సో యాంకర్ అడిగిన ప్రశ్నకి, సో రష్మి గారు సినిమా చూసారా అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ సుధీర్ అన్న అయితే ఒకటే మాట అన్నారండి. సో ఆ చూశారండి, సో ఆవిడ ఇచ్చిన కాంప్లిమెంట్ నేను మర్చిపోలేదని చెప్పేసి కూడా ఇక్కడ సుధీర్ అన్న అయితే చెప్పడం జరిగింది. సో బేసిక్గా రష్మి గారు సినిమా చూశారు, 1 మ్యాన్ షో అని చెప్పేసి కూడా అయితే కితాబు ఇచ్చిందని చెప్పేసి సుధీర్ అన్న అయితే అన్నారన్నమాట. అయితే మనకి ఇక్కడ దీపిక పిల్లి గారు, రష్మి గారు ఎప్పుడు కూడా ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరు వెళ్తూనే ఉంటారు, సినిమాకి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరు వెళ్తూనే ఉంటారు. సో అలాంటి సందర్భంలో రీసెంట్గా వాళ్ళిద్దరు కూడా అయితే సినిమాకి వెళ్ళి, సో దాంతోపాటు మనకి పోస్ట్ ఎక్కడ కూడా చేయకుండా సో డైరెక్ట్గా సుధీర్కే కాల్ చేసి చెప్పారంట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎందుకంటే రష్మి గారు పోస్ట్ చేయనప్పటికీ కూడా రష్మి గారు చూసారా లేదా అనేది కూడా కొంతమందికి అయితే డౌట్స్ ఉంటాయి. సో చూసామని అందరూ కూడా అనుకుంటాం. సో కాకపోతే పోస్ట్ చేయలేదు కాబట్టి చూడలేదని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు కాబట్టి సో ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చిందనుకుంటాను. జై హింద్.